కోడెల మానసిక క్షోభ నిజం. అక్రమ కేసులో పార్టీ వదిలేసిందనేనా? సోషల్ మీడియాలో ఓ పోస్టు కనిపించింది. అయ్యా చంద్రబాబు గారు కోడెల తీవ్రమైన మనస్తాపంతో మరణించిన మాట వాస్తవమే. ఎంత క్షోభకు గురికాకపోతే ఓ ప్రాంత పులిగా ప్రసిద్ధుడైన అత్యంత సీనియర్ పోరాటశీలి అలా ఫ్యాన్ కు ఉరివేసుకుని మరణిస్తాడు? అయితే ఆ క్షోభ జగన్ పెట్టిన కేసుల దుర్మార్గమా? తన జీవితమంతా తెలుగుదేశానికి అంకితం చేస్తే తనకు కష్టకాలంలో పార్టీ అండగా ఉండలేదనే మానసిక క్షోభ? ఏది నిజమైన కారణం? నిజంగా ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి చాలా చెబుతున్నాడు. ఉదాహరణకు 2 నెలల్లో 19 కేసులు పెట్టారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ దాకా వేధించారు. 100 కోట్లు తిన్నవాడు ఆఫ్టర్ 100,000-200,000 ఫర్నిచర్ కేసు పెడతాడా? ఇది రాజకీయ ఉన్మాదం. సోమిరెడ్డి, నన్నపనేని, చింతమనేని, ఎరపతినేని ఇలా అందరి మీద కేసులు పెడుతున్నారు. 11 మంది ముఖ్యమంత్రులను చూశాను. ఈ ఉన్మాదాన్ని నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. రాజకీయ కక్ష సాధింపులకే కోడెల బలయ్యాడు. కుటుంబాన్ని చెల్లా చెదురు చేశారు. నిజమే, ఏపీ రాజకీయాలంటేనే క్షుద్రమైనవి. అసలు రాజకీయాలంటేనే అంత. జగన్ కూడా రాజకీయ నాయకుడే కదా. సరే, తను ఉన్మాది అనే అంగీకరిద్దాం. మరి తన మీద పెట్టిన కేసులు ఏ కేటగిరీ కిందకు వస్తాయి? అవి వేధింపుల జాబితాలోకి రావా? పోని కోడెల ప్లస్ కొందరు నాయకుల మీద కేసులు నమోదయ్యాయి. అవన్నీ అక్రమ కేసులే అనుకుందాం. అయితే జగన్ ప్రభుత్వం అందరినీ వేధించడమే పనిగా పెట్టుకున్నప్పుడు మరి ఒక యనమల రామకృష్ణుడి మీద, మరో నారాయణ మీద ఎందుకు పెట్టలేదంటారు? ఈ అక్రమాలకు అసలు శిష్యులు బాధ్యుడైన మీ మీదే ఒక కేసు కూడా పెట్టలేకపోయింది ఈ చేతకాని జగన్ సర్కారు. పైగా తనకు మీ ఉన్మాద సర్టిఫికేట్ ఒకటి. కోన రవికుమార్, ఎరపతినేని, సోమిరెడ్డి ఎవరిని అరెస్ట్ చేయగలిగాడు జగన్? అసలు తన బాబాయ్ హంతకుల్నే ఇప్పటికీ పట్టుకోలేకపోయాడు. కోడెల ఎందుకు భయపడ్డాడు మరి? జగన్ తనను ఏదో చేస్తాడనేనా? కోడెల అలా భయపడే పిరికి క్యారెక్టర్ కాదు. లేకపోతే ఇంత చాకరీ చేయించుకుని చంద్రబాబు ఈ క్లిష్ట సమయంలో తనను పట్టించుకోలేదు, కనీసం పలకరించలేదు, పరామర్శించలేదు, పార్టీ పరంగా ఈ కేసులను ఖండించలేదు అనే మానసిక క్షోభ కారణమా? రాష్ట్రమంతా చలో ఆత్మ కూరు పేరిట పార్టీ శ్రేణులను కదిలించినా కోడెలకు ఒక్క చిన్న పరామర్శ ఎందుకు దక్కలేదు? జగన్ 100 కోట్లు తిన్నాడు కాబట్టి ఈ సీఎం కు 1-2 లక్షల లోపు కేసులు పెట్టే నైతిక అర్హత లేనట్లేనా? పోరి ఓ చట్టం తీసుకురమ్మంటారా? 2-3 లక్షల లోపు దొంగతనాలు, అక్రమాలపై కేసులు పెట్టకుండా ఇదెక్కడ వింత వాదన? పార్టీ ఎందుకు అండగా నిలబడలేదు? వాటిని ఎత్తివేసే వరకు ఎందుకు పోరాటం చేయలేదు? పోనీ కోడెల కొడుకు కూతురు సాగించిన అరాచకాలనే టీడీపీ అధినేతగా ఎండాస్ చేస్తున్నారా? నిజానికి కోడెల ఒకప్పుడు గొప్ప మనిషి. ఓ సామాన్య కుటుంబం నుంచి ఎదిగి చదివి రాజకీయాల్లో చేరి నిలబడి పార్టీ మూల స్తంభాల్లో ఒకడిగా ఉన్నాడు. తన కులతత్వం, మహిళల పట్ల తేలిక వైఖరి గట్రా వదిలేస్తే నియోజకవర్గ అభివృద్ధి, రూపాయి డాక్టర్గా తను తెచ్చుకున్న పేరు అల్లాటప్ప ఏమీ కాదు. ఇటొచ్చి చంద్రబాబు నాయకత్వం మొదలయ్యాకే కోడెల కూడా అలా మారిపోయాడా? అసలు తప్పు ఎవరిది? ఒక వ్యక్తి మరణం తర్వాత ప్రజలు గుర్తుంచుకునేది అప్పటి వరకు తన జీవన సరళి, తన వ్యవహార శైలిని బట్టే. మరి ఈ కొద్ది సంవత్సరాల్లోనే కోడెల ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవడానికి తన కుటుంబమే కాదు పార్టీ అంటే అధినేత కూడా. ఇప్పుడు చెప్పండి, కోడెల అలా మారడానికి, చివరికి అలా మరణించడానికి కారకులెవరు?